డాక్టర్ గారు, నా పేరు నాగబాబు. నా వయసు 42 సంవత్సరాలు. ఈ ఉత్తరం గుంటూరు నుండి రాస్తున్నాను. నా సమస్య కొంత వింతగా అనిపించవచ్చు. వేసవిలో నేను ప్రతి చిన్న పనికి ఎక్కువగా అలసిపోతున్నాను. శరీరం అంతా నీరసంగా మారుతోంది. చాలా బలహీనంగా ఉంటాను. నేను ఎందుకు అలసిపోతున్నానో అర్థం కావడం లేదు. ఈ అలసట సమస్య నుండి బయటపడడం ఎలా? మీరే ఆయుష్ కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపించండి అంటూ రాస్తున్నారు. అంటే ఆయన అలసట అదంతా కూడా ఎక్కువ వేసవ కాలంలో మాత్రమే అని మనకు అర్థమవుతోంది చెప్పిన దాన్ని బట్టి. ఎండ ప్రభావం ఆయన మీద కాస్త ఎక్కువగా ఉంటూ ఉండాలి. ఈ వేసవిలో అలసిపోవడం అనేది కూడా కొంచెం మనం అనుకున్నట్టు ఎక్కువ మందిలో ఉండేటువంటి సమస్య ఇది. దానికి ఏంటంటే ప్రభావం ఒకటి, వాతావరణ ప్రభావం ఒక కారణం. వాతావరణంలో ప్రభావం అంటే ఏంటంటే మనకి ఒక సంవత్సరంలో 12 నెలలు అంటాం కదా, అందులో ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే ఒక 6 నెలలని ఆదాన కాలమని, ఒక 6 నెలలని విసర్గ కాలమని క్లాసిఫై చేస్తాం అన్నమాట క్యాలెండర్లో. అందులో ఆదాన కాలం అనేటువంటి కాలంలో మనకు ఉండేటువంటి శక్తి సహజంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే సూర్యుడు మన నుండి శక్తిని గ్రహించేస్తూ ఉంటాడు. ఇది ఈ 6 నెలల పీరియడ్లోనూ పూర్తిగా ఎండాకాలం అనేటువంటిది ఏంటంటే ఈ ఆదాన కాలంలో పీక్, ఆ పీక్ టైంలో మన శరీరం న్యాచురల్గానే బలహీనం అవుతూ ఉంటుంది. అందుకని ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నాగబాబు గారు శరీర ప్రకృతి ఏంటనేది మనకు తెలియదు. శరీర ప్రకృతి ఒకవేళ వాతం కానీ పిత్తం కానీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే ఈ ఎండాకాలంలో దాని ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువగా అలసిపోతూ ఉంటారు అన్నమాట. సో అంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పుల వల్ల శరీరం మీద కలిగే ప్రభావం వల్ల ఆయనకి బలహీనత లేదంటే అలసట అనేది కలుగుతుంది. ఒకటి, శరీర ప్రకృతి కూడా అందుకు దోహదం చేస్తూ ఉండొచ్చు బహుశా. అందుకని ఈ ఇలాంటి సమయంలో మామూలుగానే అందరూ కూడా ఈ ఆదాన కాలం అంటే ఎండాకాలంలో శరీరానికి బలాన్ని ఇచ్చేటువంటి పనులు ఎక్కువగా చేస్తూ, బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండి, మనలో ఉండేటువంటి బలం తొందరగా వేస్ట్ అయిపోకుండా శక్తిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అందులోనూ ముఖ్యంగా వాత ప్రకృతి కానీ పిత్త ప్రకృతి కానీ ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు మరీ ఈ ఎండాకాలంలో ఆహారం విషయంలోనూ, తర్వాత చేసేటువంటి పనుల విషయంలోనూ కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అది అంటే ఈ ఎండాకాలంలో తొందరగా బలహీన పడకుండా ఉండాలంటే ఏంటంటే ఆహారంలో శరీరానికి శక్తినిచ్చేటువంటి ఆహారం, బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎండాకాలంలో వాత దోషం పెరుగుతుందని చెప్పుకున్నాం కదా, వాత దోషం పెరగకుండా ఉండాలంటే ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి అంటే మధుర రస పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆమ్ల లవణ రసం అని, మధుర ఆమ్ల లవణ రసాలు ఈ మూడు ఎక్కువ తీసుకోవాలి. అంటే తీయగా ఉండేవి, పుల్లగా ఉండేవి, ఉప్పుగా ఉండేవి, ఈ మూడు రకాల ఆహారాలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక వాత దోషం బ్యాలెన్స్లో ఉంటుంది. ఈ మూడు కూడా శరీరానికి శక్తినిచ్చి ఎండాకాలంలో శరీరం బలహీన పడకుండా ఉండేలాగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ఈ కాలంలో దొరికేటువంటి పళ్ళు, మామిడి పళ్ళు అనేటువంటిది శరీరానికి బోల్డంత శక్తినిస్తాయి. అలాగే ఈ కాలంలో దొరికేటువంటి పచ్చి మామిడికాయలు కూడా పుల్ల పుల్లగా ఉంటూ ఉంటాయి, అందులో లవణాలు కూడా బాగా ఉంటాయి. కనుక ఆ పచ్చి మామిడికాయలు వాటితో చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ మనం అప్పుడప్పుడు కూడా చూపించాం, ఈ కాలంలో తీసుకోవాల్సినటువంటి మామిడికాయతో చేసే పానీయం ఇలాంటివి కానీ ఎక్కువ తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరానికి బలం బాగా ఉంటుంది. అంటే శరీరంలో ఉండేటువంటి శక్తి బాగుండాలంటే శరీరంలో ఉండే నీరు సరిగా నీరు ఉండాలి, ఉప్పు ఉండాలి, బలం ఉండాలి. వీటన్నింటికి కూడా ఈ కాలంలో దొరికేటువంటి ఆహార పదార్థాలన్నీ బాగా ఉపయోగపడతాయి, సహజంగా దొరికేటువంటివి అన్నమాట. అంటే తీయగా ఉండేవి అనగానే స్వీట్స్ అలాంటివన్నీ లెక్కేసుకోకూడదు. ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి పళ్ళు, అంటే మనకి దొరికేటువంటి కాయగూరల్లో క్యారెట్, బీట్రూట్ లాంటివన్నీ కూడా తీయగా ఉండేటువంటివి. అలా సహజంగా తీయగా ఉండేటువంటి ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే శరీరానికి చలవ చేసేటువంటివి అంటే శరీరంలో ఉండేటువంటి నీరు ఆవిరైపోకుండా ఉండేలా చేసే ఆహార పదార్థాలని చలవ చేసే పదార్థాలు అంటాం, అలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. చలవ చేసేవి అంటే మళ్ళీ చల్లగా ఉండేవని కాదు, కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా అందులోకి రావు. అలా కాకుండా శరీరానికి చలవ చేసేవి అంటే సహజంగా చల్లగా ఉండేటువంటి నీరు కానీ, మంచి నీరు కానివ్వండి, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసము, చెరుకు రసము ఇలాంటివన్నీ కూడా శరీరానికి చలవ చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఆహార పదార్థాలని కానీ పానీయాలని కానీ కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాయామం ఒకటి ఏంటంటే కొంతమందికి అసలు చేసే అలవాటే ఉండదు, కొంతమంది మరీ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. కానీ ఎండాకాలంలో వ్యాయామం అనేది తగ్గించుకోవాలి, శరీరంలో బలాన్ని దాచుకోవాలి. కనుక ఎక్కువ వ్యాయామం చేయకుండా కొంచెం పరిమితంగా చేయాలి. ఆ చేసే వ్యాయామం కూడా పొద్దున్నే చల్లగా ఉన్నప్పుడు కానీ
ఎండ తగ్గిపోయి అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ చేస్తూ ఉండాలి. అప్పుడు కూడా మన లోపల ఉండేటువంటి బలాన్ని మనం దాచుకోగలుగుతాం, అంటే రిటైన్ చేయగలుగుతాం. అందుకని ఎక్సర్సైజ్లు అవి కూడా ఎక్కువ అంటే చేసే పరిమాణం తగ్గించుకోవాలి. చేస్తున్నది కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తూ ఉండాలి. మామూలుగా ఏంటంటే మనం మధ్యాహ్నం నిద్రపోకూడదు అనేటువంటిది ఆయుర్వేద సూత్రం ఆరోగ్యంగా ఉండడానికి. అయితే ఈ ఎండాకాలంలో మాత్రం మధ్యాహ్నం ఒక అరగంటో గంటో మన అవకాశాన్ని బట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటూ నిద్రపోవడం అనేది కూడా మన బలాన్ని మనం నిలబెట్టుకోవడానికి, శరీరం అలసిపోకుండా ఉండడానికి అది కూడా తోడ్పడుతుంది. కనుక మధ్యాహ్నం పూట కొంత విశ్రాంతి తీసుకొని అంటే నిద్రపోవడం అనేది ఆరోగ్యరీత్యా కూడా ఈ కాలంలో మంచిది. మిగతా కాలాల్లో పడుకోకూడదు. ఈ ఎండాకాలంలో మాత్రం పగటిపూట కాస్త నిద్రపోవచ్చు. ఇలా ఆహారం విషయంలో, విహారం విషయంలో కొంచెం ప్రిన్సిపల్స్ అన్నీ పాటిస్తూ మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మంచి ప్రత్యాహారాన్ని కూడా రోజు తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ వేసవిలో ఈ అలసట అది లేకుండా ఆయన రెగ్యులర్ డ్యూటీస్ అన్నీ బాగా చేసుకోగలుగుతారు. మొత్తంగా ఆహారంలోనే అన్నీ ఉన్నాయంటారు. తప్పకుండా డాక్టర్ గారు, వేసవిలో అలసటని తగ్గించే ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా, మరి ఎలాగో చెప్తారా? అలసటను తగ్గించే పని అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనం అలసిపోకుండా తయారు చేసుకోవచ్చు దాన్ని. మరి తయారు చేయడానికి ముందు ఏమేమి కావాలో ఒకసారి చెప్పండి. తప్పకుండా. వేసవిలో అలసటిని తగ్గించే రుచికరమైన పానీయం తయారీకి కావలసిన పదార్థాలు: పెరుగు, గులాబీ రేకులు, యాలకులు, పటిక బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక. అంటే చెప్పానుగా అలసిపోకుండా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ముందు ఒక గ్లాస్ రెడీగా పెట్టుకున్నాం కదా. కమ్మటి పెరుగు తీసుకోవాలి. పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలి. మజ్జిగ చేసుకోవడం అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పద్ధతి ప్రకారం చేయాలి. ఒక భాగం పెరుగుకి మూడు భాగాలు నీళ్లు కలుపుకొని చేసిన దాన్ని మజ్జిగ అంటాం అన్నమాట. అంటే మజ్జిగ అనేది ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం చెప్పేటప్పుడు ఒకటి పెరుగు వేస్తే మూడు నీళ్లు కలపాలి, అలా చేసినప్పుడు దాన్ని మజ్జిగ అంటాం. సో మనం ఇప్పుడు ఒక భాగం పెరుగు అందులో వేసుకుని తర్వాత మూడు భాగాలు నీళ్లు కలుపుదాం. ముందు కొంచెం పెరుగు వేసి దాన్ని బాగా చిలకరించేద్దాము. ఒక స్పూన్ తోటి బాగా చిలకరించేద్దాం. మామూలుగా ఇంట్లో మజ్జిగలాగా చేసుకుంటే ఇంకా మంచిది అది. ఇప్పుడు అందులో మనం తీసుకున్న పెరుగుకి మూడు భాగాలు నీళ్లు కలుపుకోవాలి. 1:3 రేషియో అన్నమాట. గులాబీ రేకులు ఎక్కడైనా మనకి ఈజీగా దొరికేది, అంతా చాలా ఈజీ అనమాట. పని ఈజీ, దొరికే పదార్థాలు ఈజీ. దీనికి గులాబీ రేకులని, ఎర్ర గులాబీ రేకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేయండి. దాని మీద ఏమీ పురుగులు కానీ మట్టి కానీ ఏమీ లేకుండా కడిగేసి దాన్ని కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. అంటే మరీ పేస్ట్లాగా అయిపోదు కానీ కొంచెం ముద్దలాగా చేసుకోవాలి. ఒక పెద్ద చెంచాడు గులాబీ రేకుల ముద్దని ఇప్పుడు ఇందులో మజ్జిగలో కలుపుకుందాం మనం. డాక్టర్ గారు, ఈ గులాబీ రేకుల విషయంలో చాలామందికి సందేహం రావచ్చు, హైబ్రిడ్ ఉంటాయి, మామూలు ఉంటాయి, ఏదైనా పర్వాలేదా, ఎలా తీసుకోమంటారు? ఎప్పుడైనా మనకి నాచురల్గా నార్మల్గా ఉండేది బెటరు, దొరకనప్పుడు హైబ్రిడ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఓకే. తర్వాత యాలకులు, యాలకులు కొంచెం ఒలిచి పొడి చేసి పెట్టేసుకుని ఒక గ్లాస్ దానికి మనం ఒక 2-3 చిటికలు యాలకుల పొడి కూడా వేసుకుందాం. ఓకే. తర్వాత పటిక బెల్లం. పటిక బెల్లం కూడా ఏంటంటే ఈ వేసవిలో శరీరానికి శక్తిని ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. పటిక బెల్లం పొడి చేసేసి పెట్టుకుని ఒక చెంచాడు అంటే మన టేస్ట్కి సరిపోయేలాగా వేసుకోవాలి. ఎక్కువ తీపి తక్కువ తీపి అని ఎవరికి ఒకరికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, సుమారుగా ఒక చెంచాడు పటిక బెల్లం పొడి. అన్నీ బాగా కలిపేసేయండి. మనకేంటంటే ఇందులో పెరుగు వాడుతున్నాం. పెరుగు ఎండాకాలంలో డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది, అంటే మజ్జిగలాగా చేసిస్తున్నాం కదా, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది, అలసటను తగ్గించడానికి కూడా చాలా బాగుంటుంది. గులాబీ రేకులు చలవ చేస్తాయి. గులాబీ రేకులు కూడా మంచి కూలింగ్.
యాలకుల పొడి వేసాం. యాలకుల పొడి ఒక మంచి సుగంధం, గులాబీ రేకులకి ఒక మంచి వాసన ఉంటుంది. ఎందుకంటే ఈ వాసనలన్నీ కూడా ఎప్పుడు సుగంధాలన్నీ కూడా ఏంటంటే నేరుగా బ్రెయిన్కి చేరుకుంటాయి, బ్రెయిన్కి తొందరగా వెళ్ళినవి తొందరగా పనిచేస్తాయి అన్నమాట. సో అలసట తగ్గించడానికి సుగంధం కూడా ఉన్నటువంటి యాలకులు గులాబీ రేకులు కూడా వేసినటువంటిది కనుక ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత మనం పటిక బెల్లం కూడా వేసాం, తీపి కూడా కొంచెం ఎనర్జీ కావాలి. సో అన్నీ న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలు తేలికగా తయారు చేసుకుని అంటే హ్యాపీగా తీసుకోగలిగినటువంటి, మళ్ళీ రుచి ఏమైనా కష్టమేమో అనుకోకర్లేదు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఈ పానీయం తయారు చేసుకుంటే అలసటని అంటే వేసవిలో అలసటను తగ్గించే మంచి పానీయం రెడీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, మరి ఈ పానీయాన్ని ఎప్పుడు తీసుకోవాలంటారు? ఇదేంటంటే ఈ వేసవి కాలంలో ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకుని అంటే పెరుగులో నీళ్లు కలుపుతున్నాం కదా, ఆ నీళ్లు ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ వాటర్ కాకుండా కుండలో చల్లబడ్డటటువంటి నీళ్లు తీసుకొచ్చి ఫ్రెష్ పెరుగులో కలుపుకొని ఎప్పటికప్పుడు కలుపుకొని తాగుతూ రోజుకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే ఈ ఎండాకాలంలో అలసట అది లేకుండా చాలా ఎనర్జెటిక్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట. వేసవి కాలంలో అలసటని తగ్గించే రుచికరమైన పానీయం తయారీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. పెరుగు, గులాబీ రేకులు, యాలకులు, పటిక బెల్లం. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక భాగం పెరుగు వేసుకుని చిలకరించుకుని మూడు భాగాలు నీటిని కలుపుకోవాలి. తర్వాత ఎర్ర గులాబీ రేకుల ముద్దను ఈ మజ్జిగలో కలుపుకోవాలి. ఇందులో రెండు లేదా మూడు చిటికల యాలకుల పొడిని కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచాడు పటిక బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన రుచికరమైన కమ్మటి పానీయాన్ని ఈ వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే వేసవి కాలంలో వచ్చే అలసటను తగ్గించుకోవచ్చు.